అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు. ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలో మీరే పంపిస్తారు. అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ, అక్కడ విర్ర వేగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి. ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, సిబిఎం 95 2024 కాదు, సిబిఎం 95 ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసుంటారు. 90 రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు, తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ. అలాంటి చాలా చేశాం. ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం, అదే మరి జన్మభూమి, అదే మారిగా ఒకటి రెండు కాదు, నేను చేసిన ప్రోగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా. కొత్త కొత్త ఆలోచనలు చేశాం, ఆ ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం. నన్ను అడిగారు, నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు, ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నావని. ఆ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని. సరైన నేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం. మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు, ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని. అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది. ఇక్కడనే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది, భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ని ఆవిడ చూస్తా ఉంది.
ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం.